సత్యజ్ఞాన తీర్థుల వారు ఒకసారి హొసపేటలో చాతుర్మాసాన్ని ఆచరించారు. కర్ణాటకలో ఉన్నటువంటి హొసపేట నగరము, అక్కడ చాతుర్మాస్యాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఒకసారి భోజనానికి కూర్చునే ముందు ఒక వెండి గిన్నెలో గంధం కలిపి ఆ గంధాన్ని గంధధారణ చేస్తూ ఉండేవారు. గంధనామధారణ చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే శిష్యులందరినీ పిలిచి ఒక ప్రశ్న వేశారు సత్యజ్ఞాన తీర్థుల వారు. నేను గంధం అంటించుకోవడానికి ప్రారంభించాను, నా గంధం నేను గంధం అంటించుకునే సమయంలోనే, అంటే గంధం అయిపోయే సమయంలోనే ఈ అల్పమైనటువంటి సమయావకాశంలో ఎవరైతే శార్దూల విక్రీడిత అనేటటువంటి ఛందస్సులో కాళీయమర్దన కృష్ణుడి పైన ఎవరైతే ఒక శ్లోకం రాస్తారో వాళ్లకు ఈ ఏ గిన్నెలో అయితే ఏ వెండి గిన్నెలో అయితే నేను గంధం అంటించుకుంటున్నానో ఆ గిన్నెను ఇచ్చేస్తాను అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు శిష్యులందరూ ప్రయత్నించారు. దాంట్లో ఒక ఆయన ఎల్లత్తూరు కృష్ణాచార్యులు అని, బ్రహ్మతర్క ఎల్లత్తూరు కృష్ణాచార్యులు అని ఆయన పేరు. ఆయన ఒక శ్లోకం కాళీయమర్దన కృష్ణుడి పైన ఒక శ్లోకం రచించారు. సత్యజ్ఞాన మునీషచందన గిరేరావిర్భవంతం సదా లోకానాం కటుతాపహారిణమిమం వాతాగమం యోహరేత్ పాదాభ్యాం పరిపీడయామి తమైతి ప్రవ్యంజయంతం జనాన్ కృష్ణాహీశ ఫణాల సత్పదయుగం వలగ్రపాణిం భజే అని ఈ విధంగా ఆశు కవిత్వంతో అక్కడ శ్లోకం రచించినప్పుడు ఆయనకు వెండి గిన్నెను పాత్రను బహుకరించారు. ఈ విధంగా దానంలో కూడా అటువంటి ఔదార్యాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఇవాళ కథానాయకులైనటువంటి మన సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు. ఈ విధంగా విద్యాపక్షపాతులు, అంటే ఎవరికైతే మంచిగా విద్య వస్తుందో అటువంటి వాళ్లను ఆదరించి వాళ్లను సంతోషపరిచేటటువంటి వాళ్ళు మన సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు. ఒకసారి శ్రీపాదుల వారు, సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు అందరికీ తీర్థం ఇచ్చేవారు. మన ఉత్తరాది మఠంలో పద్ధతి ఏంటి అంటే ప్రతిరోజు పాదపూజలు, అశేష భక్తులకు భక్తుల చేత పాదపూజలు చేయించుకోవాలి. ఒకటే స్వామివారు అన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. రామదేవుడి పూజ చేయాలి, తర్వాత అందరికీ ముద్రధారణ చేయించాలి, తర్వాత వాళ్ళందరికీ తీర్థం ఇవ్వాలి, వాళ్ళందరికీ మళ్ళీ భోజనానికి కూర్చున్నప్పుడు దక్షిణ ఇవ్వాలి, తర్వాత భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంత్రాక్షతలు ఇవ్వాలి. ఈ విధంగా ఎక్కువగా పని ఉంటుంది ఎవరైతే ఉత్తరాది మఠం పీఠంలో కూర్చుంటారో. కాబట్టి ఉడుపికి వెళ్ళినప్పుడు ఒకసారి సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు ఉడుపికి వెళ్ళినప్పుడు పరిహాసం చేశారంట అక్కడ ఉన్న వాళ్ళ జనాలంతా. ఉత్తరాది మఠంలో ఒకటే స్వామివారు, వాళ్ళందరికీ తీర్థం ఇవ్వాలి, అందరికీ వాళ్ళు దక్షిణ ఇవ్వాలి, అందరికీ మంత్రాక్షతలు ఇవ్వాలి, తర్వాత అందరికీ వాళ్ళు ముద్రధారణ చేయించాలి, కాబట్టి ఒకటేసారి నలుగురు స్వాముల వారిని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకుంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఒక పరిహాసం చేశారంట. ఆ విధంగా అంటే సామాన్యులకైతే సాధ్యం కాని పని, ఎవరైతే దేవాంశ సంభూతులో వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది, కానీ సురాశ్చ యతయో భూత్వా పూజయిష్యంతి రాఘవం అని మనకు వాసిష్ఠ రామాయణంలో ఈ మాట ఉంటుంది. ఎవరైతే దేవతలు దేవతాంశ సంభూతులో వాళ్లే ఈ పీఠంలో వాళ్ళు అడుగుపెట్టి ఈ పీఠాన్ని పరిపాలిస్తారు కానీ సామాన్యుల వారికి కాదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి చాలా శ్రమతో కూడినటువంటి పనిని వాళ్ళు మాత్రమే సాధించగలరు.
ఆ విధంగా సత్యజ్ఞాన తీర్థుల వారు అందరికీ తీర్థం ఇస్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ తీర్థం అడిగింది. అడిగినప్పుడు తీర్థం ఇవ్వలేదు. రెండు మూడు సార్లు అడిగినా కూడా తీర్థం ఇవ్వలేదు. అక్కడ స్వాముల వారు ఎందుకు తీర్థం ఇవ్వలేదు అని దివాన్ గారు వెళ్ళి అడిగినప్పుడు, ఏకాంతంలో అడిగినప్పుడు అక్కడ చెబుతూ ఉన్నారు, ఆవిడకు పాపం కుష్ఠరోగం ఉంది కాబట్టి ఆ కుష్ఠరోగం పరిహారం అవ్వాలంటే కుష్ఠరోగం ఎవరికైతే ఉందో, కుష్ఠరోగం అంటే తెల్లరోగం, తెల్లరోగం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా మడికి రారు, అనర్హులు. వాళ్ళు వాళ్ళు తీర్థం తీసుకోవడానికి అనర్హులు, వాళ్ళు స్వాముల వారి ఎదురుగా రాకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఆ కాలంలో నియమం ఉండేది. కాబట్టి ఆవిడకు పాపం చాలా ఆ రోగంతో బాధపడుతుంది. ఆ రోగం పరిహారం అవ్వాలంటే బ్రాహ్మణులు భోజనం చేసినటువంటి ఆకుని రోజు ఆవిడ తీయని, అంటే ఆ గోమం అంటారు కదా, ఆకులన్నీ తీసి వాటిని ఆ నేలను ఆవిడ శుభ్రపరచని, వాటిని శుభ్రపరచడం వలన ఆ నేలను శుభ్రపరచడం వలన కొన్ని రోజులకు ఆ రోగం పరిహారం అయిపోతుంది అని స్వాములవారు ఈ విధంగా ఆదేశిస్తారు. ఆదేశించడం వలన ఆ తెలుపు రోగం ఉన్నా కూడా ఆవిడ కొన్ని రోజులు మఠంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత అక్కడ ఆకులన్నీ తీసి ఆ నేలను మొత్తం శుద్ధి పెట్టి అలికి శుద్ధి పెట్టేది. ఈ విధంగా చేయడం వలన ఆవిడకు కొన్ని రోజులకు ఆవిడకు పూర్తిగా తెలుపు రోగం అది మాయమైపోయింది. ఈ విధంగా చూడండి, స్వాముల వారు ఏదైతే ఆదేశిస్తారో దాన్ని చేస్తే మనకున్నటువంటి సర్వరోగములు కూడా పరిహారం అయిపోతాయి. ఈ విధంగా ఎవరికైనా రోగాలున్నా కూడా బ్రాహ్మణులకు భోజనం చేసినటువంటి ఆకులో వాళ్ళు పొరలాడాలి అని, బ్రాహ్మణుల భోజనం ఆకులో మనం మన శరీరానికి అంగిల్ నిమిత్తం అంటించుకుంటే దాని వలన సమస్త రోగములు కూడా పరిహారం అవుతాయి అని ప్రాచీన పద్ధతి ఉండేది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం చేత, స్వాముల వారి ఆదేశం చేత ఆవిడకు సమస్త రోగములు కూడా పరిహారం అయిపోయాయి. ఈ విధంగా అనుగ్రహించిన వారు మన సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు. సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు నివృత్తి సంగమము అనేటటువంటి ఒక స్థానము, సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి బృందావనం అక్కడ ఉన్నది. ఒకసారి నివృత్తి సంఘంలో ఉన్నటువంటి సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారిని ఆరాధించి అక్కడ వాళ్ళు దేవుడి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆ రామదేవుడి మంటపం పక్కనే ఒక నల్లగా ఉన్నటువంటి ఒక పెద్ద పాము సర్పం వచ్చి అక్కడ స్వాముల వారి దగ్గర కూర్చున్నది. సర్పం వచ్చింది అని భయపడి శిష్యులందరూ పారిపోయారు. కానీ స్వాముల వారు ఏకాంతంగా అలాగే ఉండి స్వాముల వారిని మాత్రం భయపడకుండా రామదేవుడి పూజను చేస్తూనే ఉన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మంగళహారతి అయిన తర్వాత రామదేవుడికి నైవేద్యం చేసినటువంటి పాలను ఒక వెండి గిన్నెలో అక్కడ పావుకు పెడితే ఆ పాము ఆ పాలను తాగి అక్కడ వెళ్ళిపోయింది. స్వాముల వారు పూజ అయిపోయిన తర్వాత అందరికీ చెబుతున్నారు, సాక్షాత్తుగా జయతీర్థుల వారే నన్ను అనుగ్రహించడానికి మరియు రామదేవుడి దర్శనం కోసం శేషాంశ సంభూతులైనటువంటి జయతీర్థుల వారే ఇవాళ వచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించారు, సర్పరూపంలో వచ్చారు అని ఈ విధంగా స్వాముల వారు చెబుతున్నారు. సాక్షాత్తుగా జయతీర్థుల వారు కూడా సత్యజ్ఞానతీర్థుల వారికి దర్శనమిచ్చారు. తర్వాత అదే ఈ సంఘటన వెళ్ళిపోయిన తర్వాత భోజనానికి కూర్చోవాలని ఆకు వేసుకొని స్వాముల వారు భోజనానికి కూర్చున్నారు. ఇంకో భోజనం ఇంకా ప్రారంభించలేదు. అటువంటి సందర్భంలోనే ఆకు అది పైకి కిందికి అవుతుంది, ఇలా దొర్లుతుంది ఆకు. ఎందుకు ఈ విధంగా దొర్లుతోంది, కింద ఏముంది అని ఆకు తీసి కింద చూస్తే కింద భూమిలో నుంచి కొంచెం పైకొచ్చినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ కనిపించింది. ఇక్కడేమో ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం అని అక్కడ తవ్వి అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ వాళ్ళకు దొరికింది.
ఆంజనేయస్వామియే సాక్షాత్ అనుగ్రహించడానికి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ ఆంజనేయస్వామిని అక్కడే ప్రతిష్ఠించారు నివృత్తి సంగమంలో. కాలాంతరంలో అక్కడ డ్యామ్ కట్టాలి అని ఆ నివృత్తి సంగమంలో ఉన్నటువంటి సత్యనిధి తీర్థుల వారి బృందావనము మరియు అక్కడ ఉన్నటువంటి సత్యజ్ఞాన తీర్థులు ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా అక్కడ స్థలాంతరం చేశారు. ఇప్పుడు మనం కర్నూలు ఉత్తరాది మఠంలో చూస్తే సత్యనిధి తీర్థుల బృందావనం పక్కలోనే మనకు సత్యజ్ఞాన తీర్థుల వారు స్థాపించినటువంటి ఆంజనేయస్వామి విగ్రహం ఇప్పుడు మనకు గోచరిస్తుంది. దాన్ని స్థలాంతరం చేసింది మన పెద్ద స్వాములైనటువంటి సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు. ఈ విధంగా ఆ ప్రాణదేవుడు కూడా సాక్షాత్తుగా ఆంజనేయస్వామి సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారిని అనుగ్రహించడానికి అక్కడ వాళ్లకు అనుగ్రహించాడు అని ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు మహారాష్ట్రలో సంచారం చేయడానికి వెళ్ళి అక్కడ నీలంగ అనేటటువంటి ఒక గ్రామానికి వచ్చారు. నీలంగ గ్రామంలో అక్కడ చంద్రికా గ్రంథము వ్యాసరాజులు రచించినటువంటి చంద్రికా గ్రంథము అక్కడ పాఠం చెబుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒక ఆయన గోపూత భాజీ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్కడ అడుగుతూ ఉన్నాడు, స్వాములవారా, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి కడుపు నొప్పి ఉంది, ఎన్నిసార్లు వైద్యులకు చూపించినా కూడా ఏం ప్రయోజనం లేదు, అసలు ఈ కడుపు నొప్పి తగ్గట్లేదు కాబట్టి మీరు అనుగ్రహించగలరు అంటే, స్వాముల వారు అభిమంత్రణం చేసినటువంటి జలము, ప్రసాదము మరియు గంధము ఇవ్వగానే ఆ గంధలేపనం చేస్తే ఒక 5 రోజుల్లో ఆయనకు కడుపు నొప్పి పరిహారం అయిపోయింది. ఈ విధంగా మనం ఈ మాటను మనం తెలుసుకుంటాం. ఈ విధంగా స్వాముల వారు సకల రోగ పరిహారములను కూడా మన సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు చేస్తారు. ఈ విధంగా ఒకసారి స్వాముల వారు సంచారక్రమేణ బీజాపూర్కి వెళ్ళారు. బీజాపూర్కి వెళ్ళగానే అక్కడ బీజాపూర్ సమీపంలోనే ఒక కోరవార ఆంజనేయస్వామి దేవస్థానం అని ఒకటి ఉన్నది. కోరవార ప్రాణదేవుడు అని ఆయన పిలుస్తారు. ఆ కోరవార ప్రాణదేవుడి ఆ ఊరికి వెళ్ళినప్పుడు స్వాముల వారు లేటుగా ఆ ఊరికి చేరుకున్నారు కాబట్టి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళకుండా పక్కన ఏదో ఒక ఎవరో ఇంట్లో వాళ్ళు అక్కడ రామదేవుడి పూజను ఆచరించారు. ఆచరించగానే అక్కడ ఏమైంది అంటే అక్కడ స్వాముల వారు రామదేవుడి పూజ అవ్వగానే సాక్షాత్తుగా ఆంజనేయస్వామి రామదేవుడికి అక్కడ స్వాములవారికి ప్రత్యక్షమై చెబుతూ ఉన్నారు, మీరు మమ్మల్ని రామదేవుడి పూజకు నన్ను పిలవలేదు అని ఆంజనేయస్వామి చెబుతూ ఉన్నారు. ఆంజనేయస్వామిని పిలవడం ఏంటి అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే అక్కడ చెబుతున్నారు, మా ఊళ్ళో ఏదైనా రామదేవుడి పూజ జరిగినా కూడా సకల వాద్యాలతో సహితంగా వెళ్ళి ఆంజనేయస్వామికి ఆహ్వానమిచ్చి ఆంజనేయస్వామిని పిలిచేటటువంటి పద్ధతి ఉన్నది కాబట్టి దాన్ని మనం ఆచరించలేదు అని వాళ్ళు కూడా చెప్పారు. చెబితే సరే వెళదామని చెప్పేసి ఫలపుష్పాలతో సహితులయ్యి సకల వాద్య పురస్కారాలతో సత్యజ్ఞాన తీర్థుల వారు కోరవార ఆంజనేయస్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడున్నటువంటి ఆంజనేయస్వామిని ప్రార్థించుకొని మీరు రేపుదయం మూలరామదేవుడి పూజకు మీరు రావాల్సిందే అని చెప్పేసి ప్రార్థించుకొని ఆంజనేయస్వామిని పిలుస్తారు. పిలిస్తే ఆ కోరవార ఆంజనేయస్వామి అక్కడ రామదేవుడి పూజ జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్దగా గాలి వస్తుంది, సుడిగాలి అక్కడ వస్తుంది. సుడిగాలి వచ్చి సాక్షాత్తుగా డైరెక్ట్గా రామదేవుడి పూజా మంటపం ఎక్కడైతే ఉంటుందో అక్కడి దాకా పెద్ద సుడిగాలి వస్తుంది, వచ్చి అది ఆగిపోతుంది. పూజ అయిపోగానే రామదేవుడి పూజ మంటపం నుంచి ప్రారంభించి పెద్ద సుడిగాలి అది అందరు అక్కడ కూర్చున్నటువంటి అందరు
అందరికీ అందరి తల మీదుగా ఆ సుడిగాలి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు ఆంజనేయ స్వామి సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారి ఆహ్వానాన్ని మన్నించి రామదేవుడి పూజకు వచ్చి రామదేవుడి పూజను చూసి రామదేవుడికి నమస్కారం చేసి ఇక్కడ ఒక గాలి రూపంలో వచ్చి వెళ్ళిపోయారు అని ఎంతోమంది ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళు మొన్న మొన్నటి దాకా మనకు కనిపించారు. అటువంటి ఒక వాయు రూపంలో గాలి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి మన సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారికి అనుగ్రహించారు. తర్వాత సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పాదపూజలన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు అందరికీ ముద్రధారణ చేస్తూ ఉన్నారు. అందరికీ ముద్రధారణ చేసిన తర్వాత ఆ యజమాని యొక్క కూతురు వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి సుమంగళి స్త్రీ అయినటువంటి ఆవిడ వచ్చి నాకు ముద్రధారణ చేయండి అని ఆవిడ అడుగుతుంది. అడిగినప్పుడు అల్లుడు గారు ఆవిడ భర్త వేరే ఊళ్ళో ఉంటారు, ఆయన ఇంకా వచ్చుండరు, నాకు ముద్రధారణ చేయండి అన్నప్పుడు స్వాముల వారు చేయరు. ఇంకొకసారి పక్కింటికి వెళ్ళినప్పుడు స్వాముల వారు అక్కడికి కూడా వెళ్ళి నాకు ముద్రధారణ చేయండి అన్నప్పుడు మళ్ళీ చేయరు. ఈ విధంగా 2-3 సార్లు ముద్రధారణ చేయండి అన్నప్పుడు చేయకుండా ఉన్నప్పుడు స్వాములవారికి ఆ యజమాని ఆయన అడుగుతాడు, ఎందుకు నా కూతురికి ముద్రధారణ మీరు చేయట్లేదు అని అడిగినప్పుడు అక్కడ స్వాములవారు చెప్తున్నారు, ఇది చాలా శోచనీయమైనటువంటి విషయము, ఎవరైతే విధవరాలుగా ఉందో ఆవిడకు ముద్రధారణ చేయను, నీ కూతురు ఆవిడ విధవ అయింది కాబట్టి ముద్రధారణ చేయలేదు అని స్వాములవారు చెప్తున్నారు. ఎందుకు విధమైంది, సుమంగళిగానే ఉంది కదా, మా అల్లుడు ఇంకో ఊళ్ళో ఉన్నాడు కదా అని ఈ విధంగా ఆయన యజమాని ఆయన చెబుతూ ఉండగానే ఆయనకు టెలిగ్రామ్ వస్తుంది, ఏదో ఒక యాక్సిడెంట్లో హఠాత్తుగా ప్రమాదంలో మీ అల్లుడు గారు చనిపోయారు అనేటటువంటి విషయం ఆ యజమానికి తెలుస్తుంది. ఈ విధంగా టెలిగ్రామ్ వచ్చే కంటే ముందే స్వాముల వారికి ఆ విషయం తెలిసి ఉంటుంది. దివ్య దృష్టితో దాన్ని ఆలోచించే ఈవిడ విధవగా ఉంది కాబట్టి ముద్రధారణ చేయను అని చెప్పేసి అక్కడ స్వాముల వారు చేయలేదు. ఇటువంటి వార్తను ఎందుకు చెప్పారు స్వాముల వారు అంటే అది దైవేచ్ఛ సంకల్పము, పరమాత్మ సంకల్పము అలా ఉంది కాబట్టి ఎవరు తలరాతను మార్చలేరు, భగవంతుడి ఇచ్ఛ భగవంతుడి అపేక్ష ఆ విధంగా ఉంది అని అక్కడ సమాధానం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు స్వాముల వారు. ఈ విధంగా అంటే అందరికీ ఆ విషయం తెలిసే కంటే ముందే స్వాముల వారికి తెలిసింది. అంటే సకల జ్ఞానమును కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానము కూడా స్వాముల వారికి ఉంది అని మనం ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా స్వాముల వారు భోక్తా పురుషులుగా ఉండేవారు అని మనకు చెబుతారు. అంటే సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు పూర్వాశ్రమంలో అద్భుతంగా ఆయన భోజనం చేసేవారు, బాగా లాగించేవారు ఆయన. అంటే అది దోషం కాదు, గుణమే. కానీ ఎప్పుడైతే ఆయన ఆశ్రమం తీసుకున్నారో స్వాముల వారు, ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆయన కేవలం ఆయన తపస్సు చేసేవారు, భోజనం అస్సలు కొంచెమే ఆయన చేసేవారు. అంటే చాంద్రాయణ వ్రతము, మాసోపవాసము ఇటువంటి అనేక వ్రతములను కూడా స్వాముల వారు ఆచరించారు. అంటే ఆవుకు ధాన్యాలను తినిపించి ఆవు తిన్న తర్వాత ఆవు తిన్నటువంటి ధాన్యాలు ఆవు పెండలో ఆ ధాన్యాలు మళ్ళీ అవి వచ్చినప్పుడు పెండలో ఉన్నటువంటి ధాన్యాలను కడుక్కొని వాటితో అన్నం చేసి దేవుడికి నైవేద్యం చేసి అది తినేవారు. కేవలం ఒక ముద్ద మాత్రమే తినేవారు. ఈ విధంగా ఆహారాన్ని మొత్తం తగ్గించి స్వాముల వారు తపస్సు చేశారు. ఈ విధంగా స్వాముల వారు అటువంటి మహా అద్భుతమైనటువంటి తపస్సును స్వాముల వారు ఆచరించారు వలనే వాళ్లకు ఆ విధంగా జ్ఞానము కలిగింది అని చెప్తూ మన హైదరాబాద్ నగరానికి కూడా సత్యజ్ఞాన తీర్థ శ్రీపాదుల వారు వచ్చారు. హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు వాళ్ళ శిష్యుల్లో ఒక శిష్యుడికి ఒక ఎద్దు అంటే ఆంబోతు అది వెంబడించింది. ఆయన్ను కొమ్ములతో పొడిచి చంపేయాలి అని ఆ ఆంబోతు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక శ్రీమంతుడు అంటే ధనం కలిగినటువంటి ఒక గృహస్థుడు, శ్రీమంతుడైనటువంటి గృహస్థుడు ఆయన కారుని తీసుకొచ్చి ఆ కారు మధ్యలో
మధ్యలో ఉంచి శిష్యుడు అటువైపుగా ఉండగా ఆంబోతుకు అడ్డంగా కారుని పెట్టినప్పుడు ఆంబోతు కారుని ఢీ కొట్టి శిష్యుడిని వదిలేసింది. అంటే శిష్యుడు ఆ కారు మధ్యలో రాగానే శిష్యుడు వేరే స్థలానికి ఆయన పారిపోయి దాక్కున్నాడు కనిపించకుండా. ఈ విధంగా జరిగింది. అంటే ఆ శ్రీమంతుడు స్వాములవారి శిష్యుణ్ణి స్వాములవారి శిష్యుణ్ణి ప్రాణాల నుంచి కాపాడడానికి మధ్యలో కారుని పెట్టినప్పుడు ఆ శ్రీమంతుడి ఆ పనిని చూసి స్వాములవారికి చాలా సంతోషమైంది. నీకేం వరం కావాలో కోరుకో అన్నప్పుడు నాకు సంతాన భాగ్యం లేదు కాబట్టి స్వాములవారు సంతాన భాగ్యాన్ని ప్రసాదించాలి అన్నప్పుడు స్వాములవారు మంత్రాక్షతలు ఇవ్వగానే ఒక 15 సంవత్సరాలు అయి ఉంటుంది, పెళ్ళయి 15 సంవత్సరాలు అయినా ఇంకా అక్కడ సంతానం కలగలేదు. స్వాములవారు మంత్రాక్షతలు ఇవ్వగానే 1 సంవత్సరంలోనే ఒక 12 మగబిడ్డకు ఆయన భార్య జన్మనిస్తుంది అని ఆ విషయం మనం తెలుసుకోవాలి. అది మనకు హైదరాబాద్లోనే ఈ సంఘటన మనకు జరిగింది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇక్కడ తర్వాత హైదరాబాద్ నుంచి మైలార అనే విజయవాడకు వెళ్ళేటటువంటి సందర్భంలో మధ్యలో మైలార అనేటటువంటి ఒక గ్రామం వస్తుంది. ఆ మైలార అనేటటువంటి గ్రామంలో శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, ఇద్దరికి తగాదా వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఇద్దరికి తగాదా వచ్చినప్పుడు ఆ సందర్భంలో వైష్ణవులందరూ కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఆ వైష్ణవులు భోజనం ఆకులో మట్టి తీసుకొచ్చి శైవులందరూ వేశారు. ఈ విధమైనటువంటి పైశాచికమైనటువంటి కార్యాన్ని వాళ్ళు ఆచరించినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి సత్య జ్ఞానతీర్థుల కంటే ముందు వచ్చినటువంటి స్వాములవారు సత్యపరాయణ తీర్థులు అని, ఆ సత్యపరాయణ తీర్థులే మనకు కాచిగూడ ఉత్తరాది మఠంలో అక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించింది. వాళ్ళ చరిత్ర కూడా చాలా పెద్దది, అది ఇంకొక సందర్భంలో తెలుసుకుందాం. అటువంటి సత్యపరాయణ తీర్థులు ఆ మైలార గ్రామంలో ఉన్నటువంటి శైవులందరికీ శాపం ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి శైవులందరూ కూడా పైశాచికమైనటువంటి కార్యాన్ని ఆచరించారు. వైష్ణవులు భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ ఆకులు తీసుకొచ్చి మట్టిని వేశారు కాబట్టి, ఇసుకను వేశారు కాబట్టి మీకు రోగం, అందరికీ రోగం వస్తుంది, రోగం వచ్చి మీరందరూ సర్వనాశం అయిపోవాలి అని ఈ విధంగా శాపం ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరకు కలరా వ్యాధి వస్తుంది. కలరా వ్యాధి వచ్చి ఆ శైవాగ్రహారం మొత్తం అందరూ చనిపోతారు, తుడిచిపెట్టుకుపోతారు. వాళ్ళందరూ కూడా ఈ విధంగా జరిగినప్పుడు ఎన్నో సంవత్సరాలు అలాగే ఆ పరంపర నడుస్తూ ఉంటుంది, అందరికీ కలరా వ్యాధి వచ్చి చనిపోతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అంటే ఎన్నో 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని ఉద్ధరించాలి ఆ శైవాగ్రహారాన్ని అని ఒక బ్రాహ్మణుడు, స్మార్త బ్రాహ్మణుడు ఆయన రుద్రదేవుడిని వేడుకుంటూ ఆయన రుద్రాభిషేకం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు వైష్ణవాగ్రేసుడైనటువంటి రుద్రుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షుడయ్యి సత్యపరాయణ తీర్థులు శాపం ఇచ్చారు కాబట్టి ఆ పీఠంలో వచ్చినటువంటి ఎవరైతే యతివరిణులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ వరం ఇస్తే కానీ ఇది మీ అగ్రహారము మళ్ళీ ఇది పుంజుకోదు, ఇది శక్తిని పుంజుకోదు, మళ్ళీ ఈ అగ్రహారము పెరగదు కాబట్టి మీరు ఎలాగైనా ఆ సత్యజ్ఞాన తీర్థులు వారు అని ఉన్నారు, ఆ సత్యజ్ఞాన తీర్థుల వారిని మీ ఊరికి రప్పించి ఆయనతో మళ్ళీ అనుగ్రహం పొందండి అన్నప్పుడు అక్కడ ఆ స్మార్త బ్రాహ్మణుడు రుద్రాభిషేకం చేసి రుద్రదేవుడి యొక్క ఆదేశానుసారము ఆయన సత్యజ్ఞాన తీర్థుల వారి దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్నప్పుడు సత్యజ్ఞాన తీర్థులు మైలార గ్రామానికి వెళ్ళి అక్కడ రామదేవుడి పూజను ఆచరించి ఈ శైవాగ్రహారము మళ్ళీ ఇది ఉద్ధరింపబడాలి, వాళ్ళు చేసినటువంటి తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, మళ్ళీ ఈ విధంగా వాళ్ళు చేయరు కాబట్టి రామదేవుడ అనుగ్రహించు అని శివుడికి మరియు రామదేవుడికి ప్రార్థించినప్పుడు ఆ రామదేవుడి అనుగ్రహంతో మళ్ళీ అక్కడ అగ్రహారము శైవులందరూ కూడా మళ్ళీ వాళ్ళు శక్తిని పుంజుకొని వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు స్మరిస్తూ ఉంటారు సత్యజ్ఞాన తీర్థుల వారి అనుగ్రహంతో మా అగ్రహారం మా ఊరు ఇది ఇప్పుడు సుభద్రంగా ఉంది అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ విధంగా సత్యజ్ఞాన తీర్థుల వారు వాళ్ళకు అనుగ్రహించారు. సత్యజ్ఞాన తీర్థుల వారు వారికి దేహాలస్యం అయిపోయింది. ఇంకా నేను
ఆరు నెలల కంటే ఎక్కువ బతకను అని వాళ్ళకి తెలిసిపోయింది. అటువంటి సందర్భంలో ఈ కొరళాళ్ళి సేతురామాచార్యులు వీళ్ళందరూ దివాన్లు వాళ్ళందరూ పండితులు కూడా అందరూ ఒక వైద్యుణ్ణి పిలిపించారు. సోలాపూర్ నుండి ఒక అద్భుతమైనటువంటి వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు వచ్చి మీరు ఈ ఔషధాన్ని స్వీకరించండి, స్వీకరిస్తే మీరు బతుకుతారు, మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పినప్పుడు అక్కడ సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారు ఎంత చెప్పినా కూడా ఔషధాన్ని స్వీకరించలేదు. ఏకాంతంలో వచ్చి అందరూ అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు, ఇంకొక నెలలో ఒక నెల మాత్రమే నా ఆయుష్ ఉన్నది అని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇంకొక నెలలో వైద్యం చేయడానికి వచ్చినటువంటి వైద్యుడు ఉండడు, నేను ఉండను, కాబట్టి ఎందుకు ఔషధాలను స్వీకరించాలి అని ఒక మాటను చెప్పారు. అందరికీ కూడా భయం కలిగింది, స్వాముల వారు నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని వాళ్ళకందరికీ అనిపించింది. కానీ స్వాముల వారు మాత్రం నిజంగానే చెప్పారు. ఒక నెలలోనే అక్కడ ఆ వైద్యుడు కూడా చనిపోయాడు. తర్వాత స్వాముల వారు కూడా పరంధామానికి అక్కడ వెళ్ళిపోయారు. రాజమండ్రిలో ఇప్పటికీ కూడా సత్య జ్ఞానతీర్థ శ్రీపాదుల వారు మనకు భౌతిక రూపంలో లేకున్నా కూడా బృందావనంలో ఉండి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆరాధన రోజు ఇవాళ వాళ్ళ ఆరాధన, ఆరాధన రోజు వాళ్ళను స్మరిస్తే, వాళ్ళ సేవ చేస్తే, వాళ్ళ కథను వింటే స్వాముల వారు సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారు అనుగ్రహోన్ముఖులై ఉంటారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా సకల రోగములను, సకల తాపములను, తాపత్రయములను కూడా పరిహరించి స్వాముల వారు మమ్మల్ని అనుగ్రహిస్తారు అని మనమందరం కూడా ప్రార్థిద్దాము. సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారు మాఘమాసము శుక్లపక్షము ఏకాదశి రోజు, ఆయన అంటే ఇవాళ ఈరోజు ఆయన పరంధామానికి వెళ్ళిపోయారు. అంటే దానికంటే ముందు ఒక రెండు రోజుల ముందు ఆయన సంగమేశ్వర శాస్త్రి అనేటటువంటి ఒక అద్వైత విద్వాంసుడి దగ్గర వాదం చేసి ఆయనను అద్వైత మతాన్ని ఖండించి అక్కడ విష్ణు సర్వోత్తమత్వాన్ని స్థాపించి ఆయన మనకు బృందావనాన్ని ప్రవేశించారు అని ఆ విషయం కూడా చెబుతారు. ఆయన ఈ కొరళాళ్ళి సేతురామాచార్య గారికి ఆయన పీఠాన్ని ఇచ్చి, హంసనామక పీఠాన్ని ఇచ్చి అక్కడ ఆయన అనుగ్రహించారు. అనుగ్రహించి సత్యధ్యానతీర్థ శ్రీపాదుల వారు అనేటటువంటి ఒక పేరును కూడా అక్కడ సత్యధ్యానతీర్థ శ్రీపాదుల వారు అని పేరు పెట్టి ఆయన పరంధామానికి వెళ్ళిపోయారు. అక్కడ భగవద్గీత శ్లోకం చెప్తారు, జ్ఞానాధ్యానం విశిష్యతే అని. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, కాబట్టి సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారి మహిమలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ శిష్యులైనటువంటి సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారి మహిమలు కూడా ఇతోప్యధికంగా ఉన్నాయి. అది మొత్తం సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారి అనుగ్రహంతో వచ్చినటువంటిది. కాబట్టి సత్యజ్ఞానతీర్థ శ్రీపాదుల వారి ఆరాధనా సందర్భంలో వాళ్ళ మహిమలను కూడా మనం తెలుసుకుందాం. ఇప్పటికీ ఇక్కడ సెలవు తీసుకుందాం. భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత యథాశక్తి శ్లోకాభిప్రాయ శ్రీకృష్ణార్పణమస్తు.